6 targets to achieve group 2. Hi friends, ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారా లేదంటే ఎగ్జామ్స్ కి చాలా టైం ఉందని చెప్పి రిలాక్స్ అవుతున్నారా? వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 6 టార్గెట్స్ టు అచీవ్ గ్రూప్ 2 ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మరి ఎందుకు ఆలస్యం, వెంటనే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఓ గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. అదేంటో వీడియో మధ్యలో ఉంటుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ఈ మధ్య ఎగ్జామ్స్ డేట్ ప్రకటించారు, మీ అందరికీ తెలుసా విషయము. ఆగస్టు 29, 30లో ఈ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. అంటే మీకు దాదాపు 6 months టైం అనేది ఉన్నది. ఈ డేట్స్కి సంబంధించి అభ్యర్థుల్లో కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి, అవి రెక్టిఫై చేశాక అసలు ఈ ప్రిపరేషన్ వీడియోలోకి వెళ్తాను నేను. ఎగ్జామ్స్ డేట్ వచ్చే టైంకి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు చాలామంది. అయితే ఏ భయం అక్కర్లేదు, ఎగ్జామ్స్ అనేవి యథావిధిగా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ కావాలనే డేట్స్ అంత గ్యాప్ పెట్టిందా అని కొందరు డౌట్స్. నిజంగా ఎగ్జామ్స్ డేట్ పెట్టడం చాలా కష్టం అవుతుంది టీఎస్పీఎస్సీకి. సినీ 5 వారాలు వస్తే చాలు, నేషనల్ లెవెల్లో ఎన్నో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దాంతో ఈ డేట్స్ అడ్జస్ట్ చేయడం అనేది టీఎస్పీఎస్సీకి ఇబ్బంది అవుతుంది. ఎంత జాగ్రత్తగా డేట్ ప్రకటించినా సడన్గా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, దాంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. సో ఆ భయాలు పుకార్లు నమ్మకుండా వాటిని పక్కన పెట్టేయండి. మీరు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటికే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియోని చివరి నిమిషం దాకా చూడండి, అర్థం కాకపోతే మరోసారి రిపీట్ చేసుకొని చూడండి. సగం చూసి ఇవన్నీ మాకు తెలుసులే అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. మొత్తం వీడియో చూశాక మంచి అవగాహన వస్తుంది, మీకు ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఎలా చదవాలన్న దాని మీద పర్టికులర్ ఐడియా అనేది గ్యారంటీగా వస్తుంది. వీడియో చూసే ముందు మా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో టార్గెట్ గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్సులో జాయిన్ అవ్వండి. నేను వీడియో మొదట్లో చెప్పిన గోల్డెన్ గిఫ్ట్ ఏంటనుకుంటున్నారా? అయితే 4th point అయ్యాక అదేంటో చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. గ్రూప్ 2 ఎగ్జామ్కి 6 నెలలు టైం ఉంది కదా. ఇప్పుడు అంటే జస్ట్ ఇప్పటి నుంచి మీరు మొదలుపెట్టినా కూడా మీరు అచీవ్ కావచ్చు, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే ప్లానింగ్ అనేది మస్ట్గా ఉండాలి. 6 months 6 tips మీరు గ్రూప్ 2 ఆఫీసర్గా ఉద్యోగం ఎలా పొందొచ్చు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ 6 tips ఏంటనేది ఒకసారి చూద్దాము. Number 1, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్లస్ సిలబస్ పై అవగాహన మీకు వచ్చిందా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటికే చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళతో పాటు కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకున్నారా లేదా? ఈసారి సిలబస్ లో చిన్న మార్పులు జరిగాయి, మీరు వాటిని గమనించారా లేదా? మనకున్న 4 పేపర్లో తప్పనిసరిగా ఒక్కో పేపర్లో కనీసం 125 marks అబౌవ్నే తెచ్చుకోవాలి. అలా అయితేనే మీకు ఉద్యోగం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం మీ ప్రిపరేషన్ సాగించాలి. ఇక గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు, పేపర్ 2లో కొన్ని మార్పులు చేయక పేపర్ 3లో చాలా మార్పులు జరిగాయి. 1 and 4 పేపర్లో మాత్రం ఎలాంటి సిలబస్లో ఎలాంటి మార్పు అనేది లేదు. ఈ విషయం మీరు గమనించాలి. అంటే పాత పుస్తకాలతో కుస్తీలు పట్టేవాళ్ళు కొంచెం కొత్తగా వచ్చినటువంటి ఆ టాపిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని కూడా ప్రిపరేషన్ అవ్వడం అనేది మొదలుపెట్టాలి. అంటే మారిన సిలబస్సు మీద మీకు అవగాహన ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ 4 పేపర్లలో 600 marksకి ఎలా వస్తాయనేది చూడాలి. 125 marks ఒక్కొక్క పేపర్లో 125 marks అబౌవ్ తెచ్చుకోగలగాలి. అలాంటి ప్లానింగ్ అనేది ఉండాలి. కాబట్టి ముందు ఎగ్జామ్లో ఉన్న సిలబస్ టాపిక్స్ మీద కూడా మీకు పూర్తిగా అవగాహన అనేది ఉండాలి. ఈ మారిన సిలబస్ ఏంటనేది నేను సపరేట్గా ఇంకో వీడియో ఇస్తాను. Number 2, పుస్తకాల ఎంపిక విశ్లేషణతో చదవడం. గ్రూప్ 2 అంతా కూడా బిట్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్. సో మనకు ఇచ్చిన 4 ఆన్సర్లు ఏది సరైనదో గుర్తిస్తే సరిపోతుంది. చాలా మంది అనుకుంటారు ఏ మనకు రాకుండా పోతాయా అని ఆలోచిస్తారు. అంటే 4ట్లో ఏదో ఒకటి గెస్ట్ చేస్తే కొట్టిపడేయచ్చు, అది పెద్ద ఈజీ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బిట్లు చదువుకొని గ్రూప్ 2 కొట్టడం అంత ఆషామాషి మాత్రం కాదు. మీరు ఈ మధ్య జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ గమనించే ఉంటారు, అది సివిల్ స్థాయి కన్నా కూడా ఎక్కువగా ఉందని మన అభ్యర్థులు చెప్పారు. అన్నీ కూడా వచ్చిన ప్రశ్నలన్నీ కూడా స్టేట్మెంట్స్ జతపరచడం ఎక్కువగా ఉన్నాయి. దాంతో అభ్యర్థులు పూర్తి స్థాయిలో క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయటానికి టైం కూడా సరిపోలేదు కూడా. మరి గ్రూప్ 2లో 4 పేపర్లు కూడా ఇలాగే వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా. అంటే నేను భయపెట్టట్లేదు కానీ దాదాపుగా అలాగనే ఉంటుంది. అంటే మీరు బిట్స్ చదువుకుంటూ పోతే ఉద్యోగం కొడతాం అనుకోవడం చాలా పొరపాటు. తప్పనిసరిగా సిలబస్లో ఇచ్చిన ప్రతి పాఠం కూడా విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి, విస్తృతంగా చదువుకోవాలి. అప్పుడే మనకు వచ్చిన ప్రశ్నలు మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకోసం మీరు నాణ్యమైన పుస్తకాలను ఎంపిక చేసుకోండి. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చిన 4 పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రిలీజ్ చేసినటువంటి బుక్స్ ను కూడా మీరు తప్పనిసరిగా రిఫర్ చేయండి. ఇవి కాకుండా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు రాసినటువంటి ఒక 2 పుస్తకాలు 3-4 పుస్తకాలు కొనుక్కోండి. ఇక్కడతో అయిపోలేదు. మీరు రెగ్యులర్గా గవర్నమెంట్ స్కీమ్స్, కొత్త పథకాలు, తర్వాత తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ను కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అంటే ప్రభుత్వ గణాంకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను మీరు ఎప్పటికప్పుడు ఏ రోజు కారో సేకరించుకుంటూ వాటి నోట్స్ రూపంలో తప్పనిసరిగా రాసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏముండాలి, మంచి పుస్తకాలు ఉండాలి, విశ్లేషణతో చదవాలి. ఏదో బిట్స్ చదువుకుంటూ పోతే వస్తాయనుకుంటే మాత్రం అపోహ. అప్పుడే మీరు గ్రూప్ 2ని క్రాక్ చేయగలుగుతారు. ఇంకా 3rd పాయింట్లోకి వెళ్దాం, సిలబస్ చార్ట్ అండ్ డే వైజ్ టైం టేబుల్. మీకు టైం అనేది చాలా చాలా ముఖ్యము. అందుకే సిలబస్ చార్ట్ కానీ డే వైజ్ టైం టేబుల్ కానీ ఇంకా ముఖ్యం. మనం ఏ సబ్జెక్ట్లో ఏం లెసన్స్ చదవాలి, మొత్తం ఎన్ని రోజుల్లో చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే బెటరు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు చార్ట్ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను విషయం చెప్తా చూడండి. మీరు మనం రేపు చిరంజీవి మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఏం ఆలోచిస్తారు, మూవీ ఏ థియేటర్లో ఉంది, ఇక్కడ దగ్గరలో ఉంది, తర్వాత ఏ షోలు నడుస్తున్నాయి, మనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా లేదంటే థియేటర్కి వెళ్ళాలా, ఆన్లైన్లో కానీ థియేటర్కి కానీ వెళ్ళాలంటే ఏ టైంలోకి వెళ్ళాలి, ఏ టైంలో టికెట్లు తీసుకోవాలి, లేకపోతే టికెట్లు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కోసం ఇలాంటి ప్లానింగ్ మస్ట్గా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో చేసుకునే ఉంటారు. మరి మీ జీవితంలో ఎంతో విలువైన, మీ లైఫ్ మొత్తాన్ని మార్చే, మీ లైఫ్ అంబిషన్ నెరవేర్చే గ్రూప్ 2 ఆఫీసర్గా మిమ్మల్ని కూర్చోబెట్టే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం మీరు ఎందుకు ప్లాన్ చేసుకోరు? చదవడం మొదలుపెట్టి ఏదో ఒకటి చదువుకుంటూ పోతే మీరు చాలా పాఠాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏం చదివామో ఏం చదవలేదో కూడా తెలియదు మనకి. రోజంతా ఒకే సబ్జెక్టు మీద కుస్తీలు పడుతుంటారు కొంతమంది, మిగతా సబ్జెక్టులో అవసరమైనటువంటి ప్రాక్టీస్ లేకపోవచ్చు. సో మీరు అనుకున్న స్థాయిలో అన్ని పేపర్లలో కూడా మార్కులు రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పేపర్లలో సమానంగా హైయెస్ట్ మార్కులు తెచ్చుకోకపోతే మీకు ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నాకు జనరల్ స్టడీస్లో గ్రిప్ ఉంది కాబట్టి జనరల్ స్టడీస్ ఎక్కువ తెచ్చుకుంటాను నేను. మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర 4th పేపర్ నాకు చాలా చాలా ఈజీ, దాంట్లో ఎక్కువ వస్తాయి. ఈ 2 కవర్ చేసుకుంటే చాలా, మిగతా లేకపోయినా ఏం కాదు. కానీ మీరు ఏదో ప్లానింగ్ చేసుకుంటే మాత్రం చాలా కష్టమండి. అన్ని పేపర్లో కూడా మీకు ఎక్కువ మార్కులు రావాలి. హైయెస్ట్ మార్కులు వస్తేనే మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు తప్పనిసరిగా మైక్రో ప్లాన్, మ్యాక్రో ప్లాన్ ఈ 2టిని కూడా, అంటే 6 నెలలకు సరిపడా సిలబస్ చార్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా ఈ రోజు వరకు ఏమేమి చేసుకోవాలి, ఈరోజు ఉదయం 5 నుంచి 6 దాకా ఏం చదువుకోవాలి, 6 నుంచి 7 దాకా, అలాంటి మైక్రో ప్లాన్ కూడా అవసరము. అప్పుడే మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ లోపాలను అధిగమించాలంటే మీరు తప్పనిసరిగా సిలబస్ చార్టు, వీక్లీ చార్టు, డే వైజ్ చార్టు ఇవన్నీ కలిపి ఒకటే చార్ట్ అనుకోండి. మొత్తం ఏదో మీరు 5 చార్ట్లు తయారు చేసుకోవాలని అనుకోకండి. మొత్తం సిలబస్ చార్ట్ తయారు చేసుకునేటప్పుడే మీరు వీక్లీ చార్ట్ని, తర్వాత డే వైజ్ చార్ట్ని కూడా తయారు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఎలా వేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో ఇచ్చాను. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్సులో ఈ సిలబస్ చార్ట్లు అనేవి ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ 4th పాయింట్, నోట్స్ రాసుకోండి. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తానమాట. మీరు గతంలో విజేతలైనటువంటి ఇంటర్వ్యూలు, వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. సివిల్స్ నుంచి స్టేట్ పిఎస్సీల దాకా ఎవరైనా చెప్పేది ఒకటే మాట, నోట్స్ రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలని. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మీరు చదువుతున్నప్పుడే వాటిని నోట్స్ రాసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అదే బెటర్. ఆ నోట్స్ కూడా పాయింట్స్ పట్టిక రూపంలో రాసుకుంటే తర్వాత వాటిని చూసుకోవడానికి, చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీరు రాసుకునే నోట్స్ చూడగానే మనసులో గుర్తు పెట్టుకున్నంత ఈజీగా ఉండాలి. పాయింట్స్ అవసరమైతే చిన్న చిన్న పట్టికలు, డయాగ్రామ్స్, ఇమేజ్ల రూపంలో కూడా వేసుకోవచ్చు, వాటిని సేకరించి పెట్టుకోవచ్చు. అంటే నోట్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవే పుంకాలుగా రాసుకోవడం స్టార్ట్ చేస్తే మీ నోట్స్కి అనేది అర్థం ఉండదు. ప్లస్ అప్పుడు లాస్ట్లో చూసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని షార్ట్ కట్స్లో నోట్స్ రాసుకోవడం చాలా చాలా ముఖ్యం. నోట్స్లో ముఖ్యంగా స్టాటిస్టిక్స్, ముఖ్యమైనటువంటి ఘట్టాలు, వాటి సంవత్సరాలు, తేదీలు, అంటే ఎకానమీ, హిస్టరీలోనే ఎక్కువగా నోట్స్ అనేది అవసరం అవుతుంది. జాగ్రఫీలో కూడా అవసరం రావచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలను ఉన్నాను అనుకోండి, వాటిని చదువుతున్నాను అనుకోండి, అప్పుడు ఆ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ, ఎవరు స్టార్ట్ చేశారు, ఆ పథకం యొక్క లక్ష్యం ఏంటి, టార్గెటెడ్ పీపుల్ ఎవరు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు ఎవరి కోసం ఉద్దేశించిన పథకం అది, గత బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి, స్టార్టింగ్ లో బడ్జెట్ ఎట్లా కేటాయించారు, ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో ఆ పథకానికి కేటాయింపులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒక దగ్గర నోట్స్లో రాసుకోండి. ఏ ఇంపార్టెంట్ రాసుకున్నా వాటికి విజువలైజేషన్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు మంచిగా గుర్తుండిపోతాయి మీకు. అంటే మనకి మామూలుగా అయితే సినిమా చాలా గుర్తుంటుంది అంటారు, సినిమా విజువలే కాబట్టి విజువల్తో చాలా చాలా రోజులు గుర్తుండిపోతుంది. అందువల్ల విజువలైజేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ ఫోర్త్ పాయింట్లో మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేసిన, ఏది కూడా అతిగా నోట్స్ రాసుకోవద్దు. ఏ లెసన్ అయినా సరే పాయింట్స్ రూపంలో, చార్ట్ రూపంలో, పట్టిక రూపంలో మాత్రమే రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా 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 ముఖ్యము. ఓకే, ఇక ఫోర్త్ పాయింట్ అయిపోయింది. నేను ఆ గోల్డెన్ గిఫ్ట్ ఏంటో రివీల్ చేయక తప్పదనిపిస్తుంది, లేకపోతే మీ అందరికీ కూడా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని రివీల్ చేస్తున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించే గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్సులో గ్రేట్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నా. అదేంటి అంటే 33.33% డిస్కౌంట్. ఇంతకు ముందెన్నడూ కూడా ఇలాంటి డిస్కౌంట్ ఈ కోర్సు మీద ఇవ్వలేదు. మీకు గ్రూప్ 2 4 పేపర్ల టార్గెట్తో ఇచ్చే ఈ కోర్సులో జాయిన్ అయితే గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా కొట్టడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే 33.33%ని యూజ్ చేసుకోండి, ఆ డిస్కౌంట్ని యూజ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించే గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్సులో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మొత్తం కోర్సు ఫీజు 1200, ఇందులో 400 దాకా కన్సెషన్ వస్తుంది. అంటే మీరు 800 దాకా చెల్లిస్తే సరిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, హోలీ సందర్భంగా ప్రకటించేటువంటి డిస్కౌంట్ 33.33 డిస్కౌంట్ 7, 8, 9 ఈ 3 తేదీల్లో మాత్రమే, 3 రోజుల్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. తర్వాత యాస్టీస్గా 1200 ఉంటుంది. టెస్టుల సంఖ్య ఇంకా పెరుగుతున్నాయి, అందువల్ల మళ్ళీ మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కొత్త సిలబస్ ప్రకారం కొత్త టెస్ట్లు కూడా యాడ్ అవుతాయి. అలాగే ఇప్పటికే కోర్సులో ఉన్నవారు, అంటే లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది అయిపోతుంది అనుకున్న వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు ఏం చేయాలని. అలాంటి వాళ్ళు కూడా ఈ డిస్కౌంట్ని యూజ్ చేసుకోండి. ఈ బెనిఫిట్ని మీ ఫ్రెండ్స్ కూడా పొందాలి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పొందాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేసి డిస్కౌంట్ గురించి చెప్పండి వాళ్ళకి. డిస్కౌంట్ ఎలా పొందాలంటే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్కి వెళ్తే గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్స్ కనిపిస్తుంది. అందులో మీరు కోర్స్ పర్చేజ్ చేసే ముందు హోలీ అనే డిస్కౌంట్ కోడ్ని అప్లై చేయండి, సరిపోతుంది. ప్రస్తుతం తెలుగు మీడియంలో కోర్స్ రన్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా రెడీ చేస్తున్నాము. ఇప్పటికే టెస్ట్లు స్టార్ట్ చేసాము, బట్ ట్రాన్స్లేషన్ వర్క్ ఇంకా నడుస్తుంది. ఏప్రిల్ 1st వీక్ నుంచి నేను ఆ కోర్స్ ఇంగ్లీష్ మీడియం కోర్సుని అప్డేట్ చేస్తాను. ఇక మనం వీడియోలో 5th పాయింట్కి వెళ్దాం. ఇక 5th పాయింట్, డైలీ పేపర్తో సబ్జెక్ట్ ఇష్యూస్ని అన్వయం చేసుకోండి. ఇది చాలా ముఖ్యము. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. కరెంట్ అఫైర్స్తోనే సగం మార్కులను నేను గతంలో వీడియో కూడా ఇచ్చాను. ఇది అక్షరాల నిజం. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బేరీ చేసుకుంటూ దానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి అంశాల మీద అవగాహన పెంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అవి గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు. వీటిలో నుంచైనా ఇలాగే రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పాలిటీ నుంచి ఒక 2 అంశాలు నేను తీసుకున్నాను, ఒకసారి చూడండి. ఈ మధ్య ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి సూచనలు చేసింది. జనరల్గా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం నేరుగా నియమిస్తోంది. అయితే దాంతో ఎన్నికల నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే నడుస్తోంది అన్న అపవాదం అయితే ఉంది. వాళ్ళు చెప్పినట్టే డేట్లు ఇస్తున్నారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలు ప్రకటించాక అప్పుడు వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారన్న ఒక అపవాదం ఉంది. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. అందుకే సుప్రీంకోర్టు ఈసీని నియమించేటప్పుడు తప్పనిసరిగా ప్రతిపక్ష నేతను కూడా కలుపుకొని ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ మధ్య కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలి? అసలు ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏంటి? ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎలా ఎంపిక చేస్తారు? గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నీ కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య బిల్లుల ఆమోదం విషయంలో వివాదం నడుస్తుంది. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది, మీకు అందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో తీర్పు ఏమొస్తుంది ఏంటి అనేది తర్వాత సంగతి, దాన్ని పక్కన పెట్టండి. మనము గవర్నర్కి ఏ ఆర్టికల్ ప్రకారము ఏం హక్కులు ఉన్నాయి, ఏ బిల్లును గవర్నర్ అనుమతితో మాత్రమే సభలో ప్రవేశపెట్టాలి. ఇక్కడ గవర్నర్ కానీ అక్కడ రాష్ట్రపతి అనుమతితో కానీ సభలో ప్రవేశపెట్టడానికి ఏమేమి బిల్లులకి అనుమతి తీసుకోవాలి, ఏ బిల్లును గవర్నర్ ఎంతకాలం తన దగ్గర ఉంచుకోవచ్చు, ఇలాంటివన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రతి అంశాన్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకి గతంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఉదాహరణ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ. ఇప్పుడు ఒక ప్రయోగం జరిగింది, అప్పుడు గ్రూప్ 2లో ఆర్యభట్ట గురించి ఇచ్చారు. ఆర్యభట్ట ప్రయోగం ఎప్పుడు జరిగిందని చాలామంది ఇప్పుడు జరిగిన ప్రయోగాలు గురించి తెలుసుకుంటున్నారు, కానీ మనం మొట్టమొదటి ఆర్యభట్ట ప్రయోగం యూఎస్ఎస్ఆర్ సహకారంతో మనం నిర్వహించినటువంటి ఆర్యభట్ట గురించి మనం తెలుసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. వీటిని కూడా నోట్స్ రూపంలో రాసుకుంటే, అంటే మీరు రాసే నోట్స్లో కొంత స్పేస్ వదిలిపెట్టుకొని, మీరు ఈరోజు ఏదో ఒక ప్రయోగం జరిగింది, ఆ ప్రయోగం గురించి రాసుకున్నారు, శాటిలైట్ ప్రయోగం గురించి, దాని పక్కనే చిన్నగా ఇలాంటి రిలేటెడ్గా భూ సంబంధమైన పరీక్షల కోసం అని చెప్పేసి ఒక ప్రయోగం జరిగింది అనుకోండి, శాటిలైట్ ప్రయోగం. ఆ భూ పరీక్షలకు సంబంధించి గతంలో ఏమేమి ఏర్పడ్డాయి, అసలు ఫస్ట్ ఏమేమి ఏ శాటిలైట్ని ప్రయోగించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారు, దాని ఖర్చు ఎంత అయింది, ఏ దేశం సహకారంతో ప్రయోగించారు, ఇలాంటివన్నీ అక్కడక్కడే రాసుకోవాలి. ఇట్లా నోట్స్ రూపంలో రాసుకుంటే ఎవ్రీథింగ్ అండి భలే ఉంటుంది. ఆ నోట్స్ మీరు ఒక్కసారి చూసుకుంటే దాని మొత్తం మీ మైండ్కి మొత్తం ఎక్కిపోతుంది. అంటే కరెంట్ ఇష్యూస్ని యాడ్ చేసుకుంటూ అవి సబ్జెక్ట్కి పనికొస్తాయి, కరెంట్ అఫైర్స్కి అవసరం అవుతాయి, రెండు కవర్ అవుతాయి. మీకు సబ్జెక్ట్లో పనికొస్తుంది, ఇటు కరెంట్ అఫైర్స్కి కూడా కవర్ అవుతాయి. ఇది 5th పాయింట్. ఇంకా 6th పాయింట్, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు చూడండి, మాక్ టెస్ట్లు రాయండి. ఇది లాస్ట్ పాయింట్, చివరి పాయింట్. మీరు సిలబస్ చూసుకున్నారు, పుస్తకాలు రెడీ చేసుకున్నారు, మ్యాక్రో మైక్రో ప్లాన్ కూడా రెడీ చేశారు, అంటే రోజువారీగా, తర్వాత వారాలు, నెలవారీగా కూడా ఒక ప్లానింగ్ అనేది వేసుకున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు, ఇంకా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేసుకుని సబ్జెక్టులు జరుగుతున్నారు. ఈ 5 పాయింట్లు కవర్ అయినాయి. ఇంకా 6వ పాయింట్ ఏంటి, ఇది వీటన్నిటితో పాటు కూడా చాలా అతి ముఖ్యమైన అంశం. ఇది ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను సేకరించడం, అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం. ఇవి కాకుండా మాక్ టెస్ట్లు రాయడం కూడా మస్ట్ అండ్ మస్ట్. మీరు చాలా మంది చదువుకుంటూ వెళ్ళిపోతారు, మీరు ఏం చదివారు, ఎంతవరకు చదివారు అనేది మాత్రం వంట పట్టదు. బుర్రలో మీ బుర్రలో ఏమున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు. అందుకే మీరు ముఖ్యంగా మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఆఫ్లైన్లో, అంటే మీ పుస్తకాల్లో ప్రతి లెసన్ తర్వాత ఉన్న ప్రశ్నాపత్రాలు కానీ, లేదంటే స్పెషల్ బుక్స్ కానీ, లేదంటే ఆన్లైన్లో మాలాంటి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించేవి కానీ, ఏవైనా సరే మాక్ టెస్ట్లు అనేవి లెసన్స్ వారీగా రాయాలి, లెసన్స్ వారీగా చదువుకోవాలి, లెసన్స్ వారీగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు రాయాలి. ఎప్పుడు రాయాలి ఈ మాక్ టెస్ట్లు అనేవి, ఎప్పుడు రాయాలి అంటే చాలామంది అనుకుంటారు, నేను మొత్తం సిలబస్ అంతా పూర్తి చేశాక అప్పుడు టెస్ట్లు రాయడం మొదలు పెడతా సార్ అంటారు. అది చాలా చాలా రాంగ్ అండి. మాక్ టెస్ట్లు అనేవి మనం సిలబస్ చార్ట్లో వేసుకున్న ప్రకారం, సిలబస్ ఏ రోజు ఆ రోజు లెసన్స్ చదువుకున్నప్పుడే ఆ అరగంటలోనే, ఆ గంటలోనే ఆ లెసన్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. అందులో నేను చాలాసార్లు చెప్పే విషయం, అందులో కొన్ని తప్పులు పోవచ్చు, ఎందుకు పోయినాయి, ఆ తప్పులు ఎందుకు పోయినాయి, మళ్ళీ ఒక్కసారి మీరు ఆ లెసన్స్ అవ్వండి, మళ్ళీ టెస్ట్లు రాయండి. అలా తప్పులు పోయిన తర్వాత మళ్ళీ మీరు లెసన్స్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోసారి అయినా సరే, రెండోసారి, మూడోసారి అయినా సరే, టోటల్గా మీకు ఆ టెస్ట్లో 100% మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి లెసన్లో 100% అచీవ్ అయ్యేదాకా కూడా మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. లెసన్ వైజ్ మాక్ టెస్ట్ల తర్వాత గ్రాండ్ టెస్ట్లు రాసుకోండి. ఇలా గ్రాండ్ టెస్ట్లకి అయితే టైం ఉంటుంది. చాలామంది నేను చెప్పా కదా, ఏదో మొత్తం చదివిన తర్వాత నేను రాసుకుంటా సార్ అని, అది దాని గ్రాండ్ టెస్ట్లు రాసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మాక్ టెస్ట్లు మాత్రం ఏ లెసన్ కా లెసన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా రాసుకోవాల్సిందే. ఇలా లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఇచ్చే విధానము మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలోనే ఫస్ట్గా 2016లో ఫారెస్ట్ ఉద్యోగాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాము. ఆ తర్వాత చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 4 కానీ, పోలీస్ ఉద్యోగాల్లో కానీ ఇదే ఫాలో అయ్యారు. చాలామంది సక్సెస్ కూడా అయ్యారు. ఇక పంచాయతీ సెక్రటరీలకు కూడా చాలామంది స్థిరపడ్డారు. వాళ్ళు కూడా ఇప్పటికీ అదే చెప్తారు, మా ప్లానింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పి. ఇప్పుడు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఇలాంటి లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు సిలబస్ చార్ట్తో కల్పిస్తున్నాము. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని, ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని 2, 3, 4 అనే కంబైన్డ్ కోర్సులో మాత్రం జాయిన్ అవ్వండి. ఇలాంటి ఆన్లైన్ మాక్ టెస్ట్లతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఒకటే మా ఆన్లైన్ టెస్ట్లు రాస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. లేదండి, ఆఫ్లైన్ టెస్ట్లు కూడా మీరు రాసుకోండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం, వాటిని చూడటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఏమొస్తుందండి ప్రీవియస్ ఆల్రెడీ అయిపోయినాయి కదా, ఇవి ఎందుకు ఇస్తారు మళ్ళీ అని అనుకుంటారు చాలామంది. కానీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లు చూస్తే మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు, టీఎస్పీఎస్సీ వాడు ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు, ఏ రకంగా అడుగుతున్నాడు అన్న దాని మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన అనేది వస్తుంది. వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చదువుకునేటప్పుడు నోట్స్ రాసుకునేటప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఓహో, నన్ను ఇలా అడిగారు పలానా క్వశ్చన్లో, పలానా 2022లో 2021లో ఇలా అడిగారు కాబట్టి ఓహో ఇట్లాంటి ఇలా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు రాసేటప్పుడు మీ నోట్స్ రాసుకునేటప్పుడు అవగాహన వస్తుంది. ఆ ప్రీవియస్ పేపర్లో ఇలాంటి ప్రశ్నే వచ్చింది కదా, ఇది ఇట్లా అడిగారు కదా, ఇలా మనం నోట్స్ రాసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఆ పాయింట్ని అస్సలు మిస్ చేయరు, అలా రాసేసుకుంటుంటారు. అంటే మీకు చాలా ఉపయోగపడతాయి. ముందుగా ప్రీవియస్ పేపర్లు చూడటం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అనేవి, అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అంటే మిమ్మల్ని మీరే అనలైజ్ చేసుకొని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసన్ మీద కూడా మంచి గ్రిప్ అనేది మీకు వస్తుంది. అందుకే ప్రతిరోజు లెసన్ కాగానే మార్క్ టెస్టులు రాసుకోవడం, ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూడటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి 6 పాయింట్స్ ఏవో ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ మారిన సిలబస్పై అవగాహన వచ్చిందా? గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ దేనికైనా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. సిలబస్ గ్రూప్ 2లో అయితే కొంత సిలబస్ అనేది మారింది కాబట్టి దాని మీద అవగాహన తెచ్చుకుంటే దీని మీద నేను సపరేట్ వీడియో అనేది కూడా ఇంకోటి ఇస్తాను. ఇంకా నెంబర్ 2 పుస్తకాల ఎంపికలో తర్వాత విశ్లేషణతో చదవడం. పుస్తకాలను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. మెయిన్గా బిఆర్ అంబేద్కర్, తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు మీరు గవర్నమెంట్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. లేటెస్ట్ పథకాలు కానీ, లేటెస్ట్ నిర్ణయాలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి, అటు స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెండిట్లో. ఇంకోటి ఏంటంటే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియా 2022 అని, బహుశా 23 వచ్చిందో రాలేదు, 23 అని కానీ అలా బుక్ ఒకటి ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కాకపోతే ఆ బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే 2014 నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చినంత వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పథకాలు వాటి విశ్లేషణతో ఉంటుంది. ప్రతి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఎవర్ గ్రీన్, అది మీకు దాన్ని మాత్రం కొనుక్కోండి. ఇది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. లేదంటే ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ సంబంధించిన వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. తర్వాత సిలబస్ చార్ట్, డే వైజ్ టైం టేబుల్ చెప్పే కదా. ప్లానింగ్ లేకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యము. కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకోవాలంటే సిలబస్ చార్ట్ ఉండాలి. మైక్రో, మ్యాక్రో ఈ చార్ట్ అనేది, ఆ సిలబస్ చార్ట్ అనేది ఉండాలి. డే వైజ్ టైం టేబుల్ కూడా మస్ట్. ఈ గంటకి ఏం చదవాలి, ఈ ఆ తర్వాత గంటలో ఏం చదవాలి, ఆ తర్వాత కంపల్సరీగా ప్లానింగ్ చేసుకోండి. నెంబర్ 4 నోట్స్ రాసుకోండి. నోట్స్ రాయటం వల్ల చాలా బెనిఫిట్స్ చెప్పాను కదా. ఇంతకుముందు విజేతలు, యూపీఎస్సీ విజేతలు కానీ, సివిల్స్ దగ్గర నుంచి ఇటు స్టేట్ పిఎస్సీలకు సంబంధించినటువంటి విజేతలు ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఎవరైనా చెప్పేది ఒకటే మాట, నోట్స్ రాసుకోవాలి. తర్వాత డైలీ పేపర్తో సబ్జెక్ట్ ఇష్యూస్ని అన్వయం చేసుకోండి. ప్రతి డైలీ పేపర్ రాసేటప్పుడే మీకు దానికి సంబంధించిన ఇష్యూ ఉంటే ఆ ఇష్యూకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని పాయింట్లు రాసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. ఇంకా నెంబర్ 6 పాయింట్, ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూడండి. మాక్ టెస్ట్లో మస్ట్గా రాయండి. ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూస్తేనే మీకు టోటల్గా ఎగ్జామ్ ఎలా వస్తుంది, టీఎస్పీఎస్సీ వాళ్ళు కానీ, ఏపీఎస్సీ వాళ్ళు కానీ ఎలా ఇస్తున్నారు, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారు అనేది అవగాహన వస్తుంది. మీరు మాక్ టెస్టులు, లెసన్ వైజ్ మాక్ టెస్టులు రాసుకోవడం వల్ల ఆ లెసన్ మీద పూర్తిగా గ్రిప్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మీరు 6 నెలల్లో ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ 6 అంశాలు. ఈ 6 పాయింట్స్ ఎప్పుడూ కూడా మీకు గుర్తుంటేనే మీరు గ్రూప్ 2నే కాదు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా సివిల్స్ అయినా సరే కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. విజేతలు అవ్వచ్చు, ఆఫీసర్గా మీరు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తా అనుకోకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో టార్గెట్ గ్రూప్ 2లో 4 పేపర్లతో వచ్చినటువంటి గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. ఆ కోర్స్ లింకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. చివరగా మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2, 3, 4 కోర్సులో 33.3% డిస్కౌంట్ కావాలంటే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్కి వెళ్తే గ్రూప్ 2, 3, 4 కంబైన్డ్ కోర్స్ కనిపిస్తుంది. అందులో మీరు కోర్స్ పర్చేస్ చేసే ముందు హోలీ HOLY అని కూపన్ కోడ్ అప్లై చేయండి. హోలీ సందర్భంగా ప్రకటించే ఈ 33.33 డిస్కౌంట్ 7, 8, 9 తేదీల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అంటే ఓన్లీ 3 డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం చెప్పండి. ఎక్కువ మంది జాయిన్ అయ్యేట్టుగా చూడండి. టెస్ట్ల సంఖ్య ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంత డిస్కౌంట్ అయితే ఇవ్వబోము. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తాను. 6 మంత్స్ 6 టార్గెట్స్ వీడియోని మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్కి అన్ని సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చేటువంటి బహుమానం అనుకోండి. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా లక్ష మంది 6 లక్షలకు పైగా అప్లై చేశారు కదా, వీళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరాలి. ఆ చేర్చే బాధ్యత మాత్రం మీదే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిది కూడా అదే బాధ్యత. అందుకే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీరు ఇప్పటికైనా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? లేకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.